అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పార్టీ అధికారం కోల్పోయి 3 నెలలు దాటింది. ఈ 3 నెలల్లో పార్టీలో పలు పరిణామాలు, నాయకుల వలసలు, ఇతర ఆరోపణలతో అది నాయకత్వం ఆందోళనలో ఉంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తన పర్యటనలు మొదలుపెట్టారు. పంటలు ఎండిపోయిన ప్రాంతాలకు వెళ్లి రైతులను ఓదారుస్తున్నారు. ఇక తనదైన శైలిలో కాంగ్రెస్ పై విరుచుకు పడుతున్నారు. ఇది ప్రభుత్వం తెచ్చిన కరువుగా అభివర్ణించిన గులాబీ దళపతి పాలన చేతకాక పంటలు ఎండబెట్టిందని రాష్ట్ర ప్రభుత్వంపై గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న కేసీఆర్ రైతుల సమస్య కన్నా పార్టీ చురుగ్గా ఉందని, క్యాడర్ కు సంకేతాలు పంపడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఇటీవలి కాలంలో వరుస ఆరోపణలతో, ఇతర కేసులు, దర్యాప్తులతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. దీంతో కొందరు నేతలు అధికార పార్టీలోకి వలసలు కట్టారు. పలు చోట్ల క్యాడర్ కూడా స్తబ్దుగా మారింది. ఈ తరుణంలో పార్టీలో మళ్లీ ఉత్సాహం నింపే ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ రైతు యాత్రలు చేపట్టారని అంటున్నారు. ఈ కీలక సమయంలో ఒకరిద్దరు నేతలు మినహా ఎవరు ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయడం లేదని, గులాబీ అధినేత కాస్త గుర్రుగానే ఉన్నారనే సమాచారం. కేటీఆర్ హరీష్ ను మినహా మిగతా ఎవరు పార్టీపై అధికార పక్షం చేస్తున్న విమర్శలను పెద్దగా తిప్పికొట్టడం లేదని కేసీఆర్ అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తానే ఇక రంగంలోకి దిగాలని భావించి రైతు యాత్రలు చేపట్టినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలను కాపాడుకోవడంతో పాటు క్యాడర్ చేయి దాటకుండా చూసుకోవాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఇక పంటలు ఎండిపోవడానికి గత ప్రభుత్వ విధానాలు కారణమని అధికార పక్షం ఎదురుదాడి చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్ల పిల్లర్లు కూలడానికి కారణమని పేర్కొంది. అందువల్లే జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనలతో నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని చెబుతోంది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటిన తరుణంలో వేసవి అవసరాల దృష్ట్యా త్రాగునీటికే వాడాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అందించింది. రైతు పంటలు పండడానికి కారణం మీరంటే మీరని ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగుతున్నాయి.